ఇంటర్నేషనల్ సినిమాలు చూసేటోళ్ళకి జాఫర్ పనాహీ అన్న డైరెక్టర్ గురించి తెలిసే ఉంటుంది. మీకు తెలియలేదంటే అతని గురించి చెప్పాం. జాఫర్ పనాహీ అనే అతను ఇరానియన్ డైరెక్టర్. ఏ రేంజ్ డైరెక్టర్ అంటే అతను సినిమాలు తీయడం 20 సంవత్సరాలు బ్యాన్ చేయాలని వాళ్ళ కంట్రీ ఇరానియన్ కంట్రీ వచ్చేసి అతన్ని బ్యాన్ చేసింది. ఈ అతను మళ్ళీ ఏ కంట్రీకి వెళ్ళలేడు, పాస్పోర్ట్ అంతా కూడా సీజ్ చేసింది. కానీ అట్ట ఉన్నప్పటికీ అతను అద్భుతమైన సినిమాలు, కనీసం సంవత్సరానికి ఒక సినిమా అన్న ఏదో విధంగా అతను ఉన్న ఎక్కడెక్కడ ఆ కంట్రీలో కూడా ప్రతి ప్లేస్కి పోలేడు, రిస్ట్రిక్ట్ చేసి ఉంటారు. అట్లాంటి ప్లేసుల్లో కూడా అతను ఉండి స్కైప్ ద్వారా అతను మిగతా వాళ్ళ ట్రూప్తో మాట్లాడుతూ డైరెక్ట్ చేస్తూ సినిమాలు తీస్తూ ఉన్నాడు. అలా తీస్తున్న సినిమాలో ఈ ఇయర్ ఇఫీకి వచ్చిన ఒక సినిమా నో బేర్స్, దాని గురించి మనం మాట్లాడుతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే ఇఫీలో ఇంకొక సినిమా, జాఫర్ పనాహీ డైరెక్షన్లో వచ్చిన నో బేర్స్. జాఫర్ పనాహీ గురించి మనం చెప్పుకున్నాం, అతను ఎక్కడికి గోడు కానీ స్కైప్ ద్వారా వాళ్ళ టీంతో మాట్లాడుతూ సినిమా తీస్తారు. ఇక్కడ నో బేర్స్, ఈ సినిమా ఏంద్రా అంటే జాఫర్ అతను కూడా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అతని సినిమాలో అతను యాక్ట్ చేస్తాడు, డైరెక్షన్ చేస్తాడు. జాఫర్ వచ్చేసి ఒక విలేజ్కి వెళ్తాడు. విలేజ్లో ఒక ఇల్లు అయితే రెంట్కి తీసుకుంటాడు. రెంట్కి తీసుకొని వాళ్ళ టీంతో వేరే వాళ్ళతో వేరే దగ్గర ఒక మూవీ తీసే చూస్తారు. వాళ్ళు ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇరాన్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు బయట కంట్రీకి. దానికోసం వీసా పాస్పోర్ట్ వాటి పైన కష్టపడుతూ ఉంటారు. ఎలా వెళ్ళిపోతున్నారు అనేది ఇతను ఒక సినిమా తీయాలనుకుంటున్నాడు, అదొకటి. ఇంకో పక్కన ఈ విలేజ్లో వచ్చిన తర్వాత ఈ విలేజ్లో విలేజ్ ఒక లవర్స్ ఒక మ్యారేజ్ అయితే ఎంగేజ్మెంట్ అవుద్ది, కాకపోతే ఆ అమ్మాయిని వేరే వాడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది ఒక లవ్ ట్రయాంగిల్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది మ్యారేజ్ ఇవన్నీ ఇక్కడ షూట్ చేయాలని ఇతను చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళకి వీసా రిజెక్ట్ అయినప్పుడు, వీళ్ళు ఫేక్ వీసా ఇచ్చినప్పుడు, అది ఆ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటుందో ఆ వైఫ్కి తెలిసి ఆమె యాక్చువల్ సూసైడల్ టెండెన్సీ ఉన్నామన్నమాట. సో అలాంటి ఇదే అక్కడ ఒక సిచ్యువేషన్. ఇక్కడ వీళ్ళిద్దరు లవ్వర్స్ కలవాలనుకున్నప్పుడు ఇంకోటి ఉంటాడు కదా ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయి, ఆ అబ్బాయికి తెలిస్తే ఇక్కడ ఏమవుద్ది, వీళ్ళిద్దరి మధ్య వీడి ఎలా ఇది ఇరుక్కుంటాడు అన్నదే సినిమా. నో బేర్స్ అంటే ఏంద్రా అంటే అక్కడ ఆ విలేజ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి, ఎందుకంటే నైట్ టైం వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళకూడదు అని చెప్పేదానికోసం ఒక ఇక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి, వెళ్తాయి చంపేస్తాయి అని ఒక అబద్ధం చెప్తున్నారు. ఆ అబద్ధాన్ని నమ్మి ఆ విలేజర్స్ వాళ్ళు కొద్దిగా ఎక్కడికి పోకుండా అట్టున్నారు. అదే పనిగా ఈ సైంటిఫిక్ టెక్నాలజీ కానీ ఇదంతా, ఎందుకంటే ఒక ఫోటో వీడు తీశాడు అని చెప్పేసి ఒక ఇదే నడుస్తూ ఉంటుంది. దాంట్లో వాడు తీయలేదు అన్నా కానీ వాళ్ళు ఒక అబద్ధాన్ని అయితే నమ్మి ఎలా ఉన్నారో అట్లా నిజం చెప్పినా కానీ ఆ నిజాన్ని నమ్మకుండా వీళ్ళు ఎంత మూర్ఖంగా తయారు అయ్యారో అన్నది ఈ విలేజర్స్. ఇదొకటి చెప్పాలనుకున్నాడు. ఈ రెండు కలిపి లైఫ్ గోసాన్ వాడి యొక్క ఇది చెప్పాలనుకున్నాడు. సో ఇవన్నీ కల్పించి మంచి డ్రామాలో, ఇరానియన్ డ్రామా అంటేనే కొద్దిగా స్లోగా పోతుంది కానీ ఓపిక ఉండాలి, కానీ ఎండ్కి మటుకు అద్భుతంగా అనిపిస్తుంది. అల్లా అని తీయబడిన సినిమా ఇది. నిజంగా జాఫర్ పనాహి ఎలా సినిమాలు తీస్తాడు అన్న ఫ్యాన్స్కి అయితే మటు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఆయన ఫ్యాన్స్ అయితే గ్యారంటీగా చూసేసి ఉంటారు ఈ సినిమాని. లేదు అంటే ఒక మంచి సినిమా చూడాలండి మటు. ఇది మంచి డ్రామా ఫిలిం, ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా, బాగుంటుంది కూడా. దీంట్లో కెమెరా వర్క్ వచ్చేసి మనం ఓ సూపర్ ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే ఇతను వాడేది కొద్దిగా మినిమలిస్టిక్ కెమెరాస్, హై ఎండ్ కెమెరాస్ అయితే వాడు కొద్దిగా కెనాను ఆ టైప్లో ఏమన్నా వాడతాడేమో. సో మనకి ఆ ప్రింట్ మటుకు అద్భుతంగా అయితే మటుకు కనిపించదు. మ్యూజిక్ పెద్ద మ్యూజిక్ కూడా ఏమీ ఉండదు, కానీ ఓకే ఎడిటింగ్ మిగతా అన్నీ బాగుంటాయి. కానీ అక్కడక్కడ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళు క్రియేట్ చేసే ఫన్ మటుకు బాగుంటుంది ఖచ్చితంగా. ఎవరన్నా ఇరానియన్ ఫిలిమ్స్ చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది, మీకోసమే ఈ సినిమా. ఈ మూవీ గురించి అంతే. ఈ మూవీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
కానీ మా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. థ్యాంక్ యూ.